ప్రజలందరి తరపున చెడుతూ ప్రశ్నిస్తుంది జనసేనా సేనా 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 జనసేనా సేనా 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 జనసేనా సేనా సేనా సైనికా

గెస్ట్ అవర్ కార్యక్రమం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే అండి సో జగ్గంపేట జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శిగా ఎంపికయ్యారు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా సంతోషంగా ఉందండి నమస్తే అండి ముందుగా మా జగ్గంపేట నియోజకవర్గ మా జనసేన సైనికులకి వారి యొక్క కష్టం ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి ఒక సామాన్యుని గుర్తించి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ రోజు ఇక్కడ ఉన్నాము అంటే ఆయన మీ కష్టపడిన కష్టం కంటే కూడా ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి ఖచ్చితంగా సామాన్యులతోటి నేను రాజకీయం చేస్తాను మీలాంటి వాళ్ళందరూ రావాలి యువతకు పెద్ద పేరు తేస్తాను అని చెప్పేసి అన్న మాటకి నిదర్శనం అండి ఈరోజు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ సార్ సో మరి మీరు పుట్టింది పెరిగింది అంతా జగ్గంపేటలోనే అండి కాదండి మేము పుట్టింది పెరిగింది అంటే మా చిన్నతనం నుంచి జగ్గంపేటలో ఉన్నాము మా తాతయ్య గారు కే గోపాలపురం గండేపల్లి మండలం అక్కడి నుంచి మా చిన్నతనంలో మా నాన్నగారు జగ్గంపేట వచ్చేసారు ఒక బిజినెస్ పర్పస్ మీద ఆయన ఒక బిజినెస్ చేస్తా మమ్మల్ని చదివించడం మా స్కూలింగ్ అంతా కూడా జగ్గంపేటలోనే జరిగిందండి మీ నాన్నగారు వాళ్ళు లేదా మీ తాతయ్య గారు వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా లేదా మీరు ఇంట్రెస్టెడ్గా రాజకీయాల్లోకి రావడం జరిగిందా లేదండి వాళ్ళు ఎవరో కూడా రాజకీయ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు అసలు ఏ విధంగానో లేదు అంటే మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సేవ చిరంజీవి గారు చేసే సర్వీసు ఆయన ఒక పిలుపునిస్తే లక్షల మంది వచ్చి ప్రజలకు అండగా నిలబడుతున్నారు ఆయన వెనకాల వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇంకా నిజాయితీగా ఇంకా స్ట్రాంగ్గా నిలబడ్డారు అలాంటి వ్యక్తి మన ముందుంటే మన సమాజం బాగుపడద్ది మన రాష్ట్రం బాగుపడద్దు అని చెప్పేసి నమ్మి ఆయన సిద్ధాంతాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి దానివల్ల మేము రాజకీయంగా ఒక అభిమానిగా రాజకీయ పార్టీలోకి రావడం జరిగిందండి సో సార్ తదేకం ఫౌండేషన్ ద్వారా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సో అది మీరు జనసేన పార్టీకి వచ్చాక స్టార్ట్ చేశారా లేదా ముందు నుండే మీకు ఆ సేవా కార్యక్రమాలు అనేవి ఉన్నాయండి మీరు జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత తదేకం ఫౌండేషన్ వాళ్ళు జగ్గంపేట నియోజకవర్గంలో నియోజకవర్గం వారిగా సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తున్నాము ఇక్కడ ముందు నుంచి కష్టపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పార్టీ తరఫు నుంచి చేసుకొని అంటే మీరు ఆల్రెడీ సేవ చేస్తున్నారు కాబట్టి ఆ సర్వీస్ని కొనసాగింపుగా మేము ఫండ్స్ రేజ్ చేసి మీకు సహాయాన్ని అందిస్తాము ఎవరికైతే సహాయం అవసరమో వాళ్ళు మీరు గుర్తించి సహాయం చేయండి అని చెప్పని చెప్పారు నిజంగా వారికి చాలా ధన్యవాదాలండి ఒక మంచి సోషల్ సర్వీస్ని అందించడానికి ముందుకి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన తదేకం ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ సార్ సో మరి ఇప్పుడు ఈ జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయ్యింది సో రెండు వేల పద్నాలుగు నుండి మీరు జనసేన పార్టీలో నుండి స్టార్ట్ అయ్యారండి లేదండి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషించామండి అంటే రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టారు దాన్ని పూర్తి స్థాయిలో పార్టీగా తీసుకురాలేకపోయి నిలబెట్టలేకపోయారు చాలా బాధపడ్డాము చాలా కృంగిపోయాం అంటే ఒక సినిమా ఫెయిల్ అయితే హీరో ఎలా ఉంటాడో తెలియదు కానీ అభిమానులు నిజంగా సర్వస్వం కోల్పోయినట్టు అయిపోతారు అలాగా చిరంజీవి గారు పార్టీని విలీనం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అలా అయిపోయారు అలాంటి వాళ్ళకి ఊపిరి పోసి ఇంకా పెద్ద ఎత్తున ఒక స్ట్రాంగ్ పర్సన్ వచ్చి మనకి పార్టీ పెట్టాడని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేసామండి మేము అందరం కూడా రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాలు మనకెందుకు పెద్ద పెద్ద నాయకులు వస్తారు వారితోటి రాజకీయం జరిగిద్ది మనం కింద లెవెల్లో ఏదన్నా మనం సహాయ సహకారాలు అందించవచ్చు ఇలాంటి వ్యక్తికి మనం అండగా నిలబడొచ్చు అని ఒక అభిప్రాయంతో మేము సైలెంట్గానే ఉండిపోయాం మొదట్లో పిఆర్పి పార్టీ ఉన్నప్పుడు మీరున్నారండి అంటే నేను పొలిటికల్గా యాక్టివ్గా లేనండి అని నేను నా వర్క్ నేను చేసుకుంటున్నాను అప్పుడు స్వచ్ఛందంగా మా తుమ్మలపల్లి రమేష్ గారు అక్కడ వర్క్ చేసేవారు అంటే ఆయన వరకు నేను వెళ్ళలేదు ఇక్కడ మా గ్రామంలో కొంచెం మంది వ్యక్తులు మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా యాక్టివ్గా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ నేను రాజకీయంగా ముందుకు వెళ్ళలేదు ఎందుకంటే నాకు రాజకీయంగా ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు కనుక నేను ముందుకు వెళ్ళలేదు కానీ చాలా సంతోషించాం చిరంజీవి గారు లాంటి వ్యక్తి పార్టీ పెట్టినందుకు సామాజిక న్యాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా ఓకే సో మరి జనసేన పార్టీలో పెద్ద పెద్ద నాయకులు వస్తారు అని చెప్పేసి అని ఊహించి రెండు వేల పద్నాలుగులో మార్చి పద్నాలుగున పవన్ కళ్యాణ్ గారు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత నేను అదే నెలలో ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖులో ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేశాను జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గం అని అంటే మన సపోర్టు మనం బ్యాక్ నుంచి ఇవ్వగలం కదా అని చెప్పేసి అంటే నాయకులు వస్తారు వాళ్ళకి మనం సపోర్ట్గా నిలబడదాం వాళ్ళకి ఎందుకు మనం పనిచేద్దామని చెప్పేసి అని చాలాసార్లు ఆలోచించుకున్నాం నేను మా ఫ్రెండ్స్ మా గ్రామంలో ఇలాగ అభిమానులు కొంచెం మంది కూర్చొని ఆలోచించుకున్నాం కానీ ఎవరు రాలేదు ఎవరు రాకపోయేసరికి ఓకే మనమే ఎందుకు ముందుకు అడిగేయకూడదు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక శక్తివంతమైన వ్యక్తికి మనం కూడా ఒక చిన్నపాటి సాయంగా మనం నిలబడగలిగితే మన వెనకాల ఎంతోమంది రావచ్చు అనే ఒక ఉద్దేశంతో రెండు వేల పదహారులో ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసి రెండు వేల పదహారు సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి కొన్ని గ్రామాలను కలుపుతా ఒక కార్యక్రమం ఒక ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేసి కొన్ని గ్రామాలను కలుపుతా నియోజకవర్గంలో నాలుగు నుంచి మాకు పరిచయం ఉన్న వ్యక్తులు మా పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారాగా అభిమానులనే రాజకీయంగా బయటకు వచ్చే వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజులో ఆహ్వానించి ర్యాలీ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపాము తర్వాత రెండు వేల పదిహేడు మార్చి పద్నాలుగున మొట్టమొదటిసారి జగ్గంపేట నియోజకవర్గంలో ఫౌండేషన్ డే అనేదాన్ని మేము ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఉన్న ఎనభై మూడు గ్రామాల నుంచి జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమాల్ని అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి మేము యాక్టివ్గా పొలిటికల్గా నిలబడి సినీ ఆధ్వారాల్లో మా వర్క్లు ముగించుకొని అందరూ కూడా ఏదో ఒక వర్క్ చేసుకునే వాళ్ళే వ్యాపారము ఉద్యోగమో చదువో ఏదోటి వాళ్ళందరూ కూడా సినీ ఆధ్వారాల్లో ఖాళీ ఉంటారు కనుక ఆ రోజుల్లో మేము టైం కేటాయించి సాయంత్రం మాటలు గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పి పార్టీ కోసం చెప్పి సిద్ధాంతాలు చెప్పి అసలు ప్రజలకు ఏ విధమైన నష్టాలు జరుగుతున్నాయి ఎలాంటి వ్యక్తి మనకి నాయకుడిగా ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతామనే ఒక విషయం మీద మేము ప్రజలకు చెప్తా పార్టీ బలోపేతానికి మా వంతు కృషి మేము చేసేవాళ్ళం సార్ రెండు వేల పంతొమ్మిదిలో మరి ఎమ్మెల్యేగా మీకు సీటు రావడం జరిగిందా లేకపోతే మీరు వద్దనడం జరిగిందా ఏమిటి అసలు నాకు అది అర్థం కాలేదు అదొకసారి చెప్పండి సార్ అసలు రెండు వేల పంతొమ్మిదిలో మీరు సీట్ వద్దన్నారా అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్కి వచ్చేసరికి అంటే మేము రెండు వేల పదిహేను నుంచి వర్క్ చేసిన రెండు వేల పదహారులో మొదలయ్యి రెండు వేల పదిహేను నుంచి వర్క్ చేసిన మేము ఒక టీం వర్క్ చేసాం అంటే ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక ఈక్వాలిటీ ఉండాలి అంటే చిన్నవాడ పెద్దవాడ ఎవరైనది కాకుండా ఒక ఈక్వాలిటీ ఉండాలని చెప్పేసి అని ఒక టీంని ఫామ్ చేసి ఆ టీంలో ఉన్న సభ్యులు వెళ్ళి వర్క్ చేసేవాళ్ళం అయితే దాంట్లో కొంచెం నేను అందరికంటే కొంచెం పెద్దవాడిని కొంచెం ముందు నుంచి ఉన్న వ్యక్తిగా నన్ను ఒకసారి గుర్తించి అయితే నాకు పిలుపునైతే ఇవ్వడం జరిగింది అంటే అప్లికేషన్లు పెట్టమన్నారు అప్లికేషన్ పెట్టమన్నప్పుడు నేను విజయవాడ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టాను తర్వాత నాకు పిలుపునిచ్చారు సీటు ఇవ్వడానికి మా నియోజకవర్గ పరిస్థితులన్నీ వేరు కానీ మాలాంటి చిన్న వ్యక్తులకి సీట్ ఇస్తే పార్టీ చిన్నదైపోద్ది మేము కంటెస్ట్ చేయలేమన్నాం మాకన్నా అనుభవం ఉన్నారు మాకన్నా సేవ ఎక్కువ సేవ చేసేవాళ్ళు ఉన్నారు కనుక అలాంటి వాళ్ళని గుర్తించి సీట్ ఇస్తే మన పార్టీ ముందుకెళ్తుంది ముందు తరాలకి ముందు రాబోయే రోజుల్లో మన పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పేసి మేము చెప్పి తప్పుకోవడం జరిగిందండి చాలా చక్కగా ఈ ఫౌండేషన్ ద్వారా సో ఈ జనసేన పార్టీ ద్వారా చాలా చక్కగా మీరు ప్రజల్లోకి ముందుకు వెళ్తున్నా అనుకుంటున్నారండి తప్పకుండా వెళ్తున్నామండి ఎందుకంటే ఈరోజు ప్రజలకి మౌలిక సదుపాయాలు లేకుండా ఎంతోమంది ఉన్నారు అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించట్లేదు పట్టించుకుంటలేదు అంటే మేము నవరత్నాలు ఇచ్చేస్తున్నాము ప్రజలకి సామాజ సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాము డబ్బులు వేసేస్తున్నాము అని చూస్తున్న తప్ప ఎంతోమంది సామాన్యులకి సహాయం అందట్లేదు అలాంటి వాళ్ళు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నది జనసేన పార్టీ ఈరోజు తదేకం ఫౌండేషన్ ద్వారాగా జనసేన పార్టీకి జనసేన పార్టీ నుంచి చేసే సేవలో చాలా సామాన్యులకి నిరుపేదలకి మౌలిక సదుపాయాలకు సమకూర్చడం కోసం మేము ఎంతో కృషి చేస్తున్నామండి మాకు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా మాకు అది ఎంతో సహకరిస్తుందని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం సో మరి ఫ్యూచర్లో రెండు వేల ఇరవై నాలుగులో సో ఎలక్షన్స్లో జగ్గంపేట నియోజకవర్గంలో మేము మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడగలమా లేదండి చూడలేరు ఎందుకంటే మా నియోజకవర్గంలో మాకంట అనుభవజనులు ఇంకా ఎక్కువ సర్వే చేసేవాళ్ళు నాయకులు మంచివాళ్ళు ఉన్నారు అలాగే పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు గౌరవించి ఆయన ఎవరికైతే సీట్ ఇస్తే నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి వెనకాలే మేము నిలబడి వర్క్ చేస్తాం మీరు ఎమ్మెల్యేగా అవ్వాలి అని ఒక ఇంట్రెస్ట్ ఏం లేదా అండి లేదండి అసలు ఎందుకు ఫస్ట్ నుండి కూడా అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా వద్దన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎందుకు వద్దనుకుంటాను అంటే అనుభవజ్ఞులు ఉన్నారు కాదనట్లేదు బట్ మీకంటూ ఉంటుంది కదా సో నేను ఎమ్మెల్యేగా సో ఎమ్మెల్యే అయితే నా జిల్లాకి నేను ఇది చేయగలను అని ఒక కాన్ఫిడెంట్ ఒకటి ఉంటుంది కదా సో అలాంటిది ఏమీ లేదు అంటారా మీకు అంటే అధికారం ఉంటే చేయగలం చేస్తాం కానీ అధికారం రావాలి అంటే దానికి ఒక కొన్ని క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా సామాన్యులతో రాజకీయం చేస్తాను అని అంటున్నారు కానీ మా అనుభవం ఇంకా మా స్థితిగతులు మా సర్వీసు ఇంకా మేము ఇంకా సర్వీసులు ఇంకా చాలా నేర్చుకోవాలి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్లే కొద్దీ కూడా మేము ఒక నాయకుడిగా ఒక సర్వీస్గా ఒక జనాలనే జనాలకి అవసరాలు తీర్చే విధంగా మేము ఎదగాలని అనుకుంటున్నాం తప్ప ఒక ఎమ్మెల్యేగా గెలిచేయాలి పోటీ చేయాలి అనే ఆలోచన అయితే కనుక ఎటు పరిస్థితుల్లోనూ లేదండి బ్యూటిఫుల్ సార్ చాలా చేశాము సో ఎమ్మెల్యేగా వద్దు అనే వ్యక్తిని నేను మిమ్మల్ని చూస్తున్నాను వెరీ నైస్ సో జగ్గంపేట్లో మీరు జిల్లా కార్యదర్శి అయ్యారు సో మీ జిల్లాకి కావాల్సినవన్నీ సదుపాయాలు ఏర్పాటు చేయగలను అని మీరు అనుకుంటున్నారా మా జిల్లా అధ్యక్షుడు నాయకత్వానికి నిజంగా నమస్కారం పెట్టాలి ఆయన చాలా మంచి వ్యక్తి పార్టీని నడిపించడంలో ఆయన చాలా కృషి చేస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా ఒక టీమ్గా గుర్తించి ఆయన టీంలో మేము వర్క్ చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నామండి మొత్తం అన్ని రకాలుగా కూడా ఆయన అనుభవ ఆరి ఆరితీరిన వ్యక్తి ఆయన ఏ చెప్తే మన జిల్లాలో మన పార్టీకి ఏది అవసరమైనా అని చెప్పి చెప్తే ఎక్కడికి వెళ్ళి పనిచేయడానికైనా ఆయన అడుగు జాడల్లో నడుచుకోవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఓకే ఉంటాము సో జగ్గంపేట డెవలప్ చేయడానికి మీరు అందరూ చాలా కృషి చేస్తున్నారు జనసేన పార్టీ ద్వారా సో జనసేన పార్టీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందండి అసలు అంటే డెవలప్మెంట్ చేసే అంత విధిగా డెవలప్ అవుతుందా జనసేన పార్టీ తప్పకుండా అండి ఇప్పుడు ఈరోజు ప్రజలకే ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలో ఉన్న ప్రజలకు ప్రతి ఒక్కరికే కూడా ప్రత్యామ్నాయంగా కనిపించేది జనసేన పార్టీయే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీని చూస్తారు తెలుగుదేశం పార్టీ చేతిలో మోసపోయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అది వరకు కాంగ్రెస్ పార్టీని చూశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అవినీతుల్ని ప్రత్యక్షంగా అనుభవించారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అవకతవకల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవిస్తున్నారు ఈ సందర్భంలో ఒక నిజాయితీ గల వ్యక్తి ఒక నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ కోరుకుంటున్నారు మనం ఇంకా ఆలోచిస్తున్నాం వస్తుందా అని చెప్తని చెప్పేసి అని కొంచెం మంది ఆలోచిస్తున్నారు కానీ ఆల్రెడీ ప్రజల్లోకి అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎలాంటి వాడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా కట్టుబడి ఉండిపోతారు అనే ఒక విషయాన్ని వాళ్ళు గుర్తించారు ఈరోజు తప్పకుండా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉన్నారు రాబోయే ఎలక్షన్స్లోనే చాలా పెద్ద పెనుమార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని కూడా తెలియజేస్తున్నాను సో మరి జగ్గంపేటలో చాలా చక్కగా డెవలప్మెంట్ స్టార్ట్ చేయడానికి మీ జనసేన పార్టీ చాలా చక్కగా కృషి చేస్తుంది అంటున్నారు సో మరి కూడా మొత్తం జగంపేటా జగ్గంపేట అనే కాదు సో మొత్తం ఆల్ యూత్ అంతా కూడా సహకరిస్తారంటారా సహకరిస్తారండి మా నియోజకవర్గంలో మాకున్న ఒక గొప్ప వరం ఏంటంటే మంచి సర్వీస్ చేసే ఇన్చార్జ్ చెట్టి సూర్యంద్ర గారు ఆయన ఒక్క నిమిషం ఖాళీగా ఇంటి దగ్గర ఉండాలంటే ఉండలేదు ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రజల్లోకి వెళ్ళాలి వారి సమస్యలు తెలుసుకోవాలి పార్టీని ప్రతి డోర్ లోకి తీసుకెళ్ళాలి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన ఓడిపోయానని తెలిసిన మరుసటి రోజు ఎవరైనా సరే ఇంట్లోంచి బయటకు రారు అలాంటిది ఆయన వేరే గ్రామంలో ఒక పారిశుద్ధి కార్యక్రమం కింద ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి జనసేన సైనికులతో కలిపి ఆ ఊరిలో రోడ్లన్నీ కూడా శుభ్రం చేసి ఇది మా యొక్క నాయకత్వం మేము పార్టీకి ప్రజలకి ఎప్పుడు సర్వీస్ చేస్తూ ఉంటామని చెప్పేసి ఆయన నిరూపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఉండడం వల్ల ఈ రోజు జగంపేట నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది పార్టీ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా సో మరి వైఎస్ఆర్ సిపి కన్నా మన జనసేన పార్టీ యూత్ అండ్ జనసేన పార్టీ వారు ముందు ముందు కూడా చాలా చక్కగా మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందుతారు అంటారా ఉన్నాయండి ఆల్రెడీ ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా ఆయన ఇప్పటి వరకు నిరంతరం పార్టీకి ప్రజల్లోకి నిరంతరం వస్తా పార్టీని నిలబడి నేను ఎంత స్ట్రాంగో అన్న విషయం ప్రజలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన నిలబడడం జరిగింది అందుకనే ప్రజలు ఆయన్ని బాగా మెచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని పరిస్థితుల వల్ల ఆయన్ని పూర్తిగా నమ్మలేకపోవచ్చేమో కాక ఇప్పుడు మాత్రం ఆయన పార్టీ ఓడిపోయింది ఆయన వెళ్ళిపోతాడు భయపడిపోతాడు పారిపోతాడని అనుకున్న ప్రతి ఒక్కరికే కూడా ఆయన పద్నాలుగు ఎన్నికల రిజల్ట్ తర్వాత పంతొమ్మిది ఎన్నికల రిజల్ట్ తర్వాత ఆయన సమాధానం చెప్పారు కాబట్టి అసలు వెళ్తారా పెద్ద నాయకుడు అవుతారా అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన సందేహం లేదు ఆల్రెడీ ఆయన పెద్ద నాయకుడుగా ఆయన ఒక స్ట్రాంగ్ లీడర్ని నేను నేను అనుకున్న సాధింతాను అనే వేలో ఆయన ఆల్రెడీ నిలబడి చూపించారు సో మరి ఈ జనసేన పార్టీని ఇంకా కొంచెం ఎక్కువ ముందుకు తీసుకువెళ్ళడానికి జగ్గంపేటలో మీ వాళ్ళు అనేది ఎక్కడా కనిపించట్లేదు సో అంటే ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్కి హెల్ప్ అవుతుందని చాలామంది స్టార్ట్ చేసి సో మా పార్టీ ఇలా ఉంటుంది అని చెప్పి అంటుంటూ అంటూ ఉంటారు కదా సో మీ వాళ్ళు ఎక్కడ ఒక్క దిక్కును కూడా కనిపించట్లేదు అంటే జగ్గంపేట నియోజకవర్గంలో కనిపించకపోవడం ఏమీ లేదు జగ్గంపేట నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత నుంచి కూడా ప్రతిరోజు మన రాష్ట్రంలోనే ఎక్కడా జరగట్లేదని చెప్పొచ్చు ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకోవడం అంటే అస్తమాటు మనం బళ్ళు వేసుకొని తిరగడం కాదు డేలో ఒక హాఫ్ డే అన్నా సరే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి ఎవరో ఫోన్ చేస్తారు ఇక్కడ మాకు డ్రైన్ వాటర్ రోడ్డు మీదకి వచ్చేస్తుంది అంటారు అలాంటి చోట్లకి ప్రతి చోట్లకే కూడా వెళ్ళి ఈరోజు ప్రతీ సమస్యని కూడా తెలుసుకుంటూ ఉన్నది అంటే అది ఏకైక జగ్గంపేట నియోజకవర్గంలోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలతోటి ఏదో ప్రజలని భయాందోళనకి గురి చేసే విధంగా రాకపోవచ్చు కానీ ఈరోజు నిజాయితీగా పనిచేసే వాళ్ళందరూ కూడా మాకు మార్పు కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ వెనకాల నడుస్తున్నారు అంటే పెద్ద పెద్ద నాయకులు వచ్చేసి ఆర్భాటాలకు పోవడం వల్ల పార్టీ అయితే కనుక గెలుపు అందదు ఈ విషయం ఆల్రెడీ ఇదివరకులోనే ప్రూవ్ అయింది సామాన్యులతో సాధ్యం అవుతుంది కనిపించకపోవడమే లేదండి ఖచ్చితంగా ప్రతిరోజు కార్యక్రమం జరుగుతుంది జగ్గంపేట నియోజకవర్గంలో సార్ మరి ఇప్పుడు కోవిడ్ టైంలో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అయ్యాయి సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అంటే మీరు క్లియర్ చేశారని నేను అడగట్లేదు బట్ ఆ జగ్గంపేటలో సో పవన్ కళ్యాణ్ గారి తరపు నుండి సో ఏమన్నా అక్కడ ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ వెళ్ళిందంటారా చాలా సామాన్యులు ఎవరైతే ఉంటారో మందులు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి మెడికల్ కిట్లు అందించడం ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళకి ఫుడ్ని ఏర్పాటు చేయడం రకరకాలుగా గ్రామాల్లో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం ఇదే తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో మెడికల్ కిట్లు అందించడం అలాగే మా ఇన్ఛార్జ్ పాటన్ శెట్టి సూర్యచంద్ర గారు మొత్తం నియోజకవర్గంలో ఉన్న అన్ని హాస్పిటల్స్కి వైద్య సామాగ్రి ఆశా వర్కర్లకి ఏఎన్ఎమ్ఎలకే డాక్టర్లకి ఈ వాళ్ళకి సంబంధించిన సేఫ్టీ కెట్లు అందించడం అలసాక్సిమీటర్లు అందించడం థర్మల్ స్కాండర్లు అందించడం ఇన్ని కార్యక్రమాలనే ఈ కోవిడ్ సమయంలో చేసి సామాన్యులకి ఎంతో మేలు జరిగే విధంగా వారందరికీ కూడా సహాయం చేయడం జరిగింది సో జనసేన పార్టీ ద్వారా పేద మధ్య కుటుంబాల అన్నిటికి కూడా చాలా చక్కగా అన్ని సదుపాయాలు జనసేన పార్టీ ద్వారా ముందు ముందు అందుతాయి అంటారు మీరు తప్పకుండా అందుతాయండి పవన్ కళ్యాణ్ గారు ఏసీ రూముల్లో గడిపిన ఆయన పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఆయన చాలా చిన్న స్థాయి వ్యక్తి ఎలా కష్టపడతాడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనే విషయం మీద పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తి కనుక ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులకి ముఖ్యంగా న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ రాబోయే ఎలక్షన్స్ లో జనసేన పార్టీ రావాలని కోరుకుంటున్నారు తప్పకుండా కోరుకుంటామండి వస్తుంది కూడా కోరుకోవడం చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా గా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు మా నియోజకవర్గమే కాదు వీలైనంత వరకు మనకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశమే ఉంది మన జిల్లా వారీగా చూసినా సరే మనకి చాలా వరకు ప్రజల్లో జనసేన పార్టీ అనేది ఒక విప్లవంగా ఉంది ఎలక్షన్ దగ్గర చేసి చాలా విప్లవాత్మకమైన మార్పులు కూడా మనం చూడొచ్చు సో మరి పవన్ కళ్యాణ్ గారు సో చాలా చక్కటి మనిషి చాలా మంచి మనిషి అని మీరు అంటున్నారు సో ఆయనకి గా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఆయన రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు సో ఆయన ఏం నాయకుడుగా అసలు ఎలా చేస్తారు ఏమిటి అని చాలా మంది అంటున్నారు సో దానికి మీరు సమాధానం ఏమిటి ఇది చాలా సిల్లీ క్వశ్చన్ అండి పవన్ కళ్యాణ్ అంటేనే ఒక నిజాయితీ ఆయన పాలసీ పరంగా దేనైనా సరే అడిగిన వెంటనే కొంచెం మందిని దింపుతారు వ్యక్తిగత విమర్శలకే దారి తీసి అంటే ఆయన అడిగిన సమాధానం ఆయన అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా రూట్ మార్చేసి ఎవరెవరినో తీసుకొచ్చి హైలైట్ చేసే విధంగా అంటే వాళ్ళు మబ్బి పడుతున్నారు తప్ప ప్రజల్ని నిజాయితీగా వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు అయితే ఈయన అడిగిన పాలసీకి సమాధానం చెప్పాలి ప్రజల కష్టాలను తీర్చాలి వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారి పాలసీ కానీ వాళ్ళు వ్యక్తిగత విమర్శలకు వెళ్ళిపోయి దీన్ని సైడ్ ట్రాక్ చేసేసి వాళ్ళు ఏదో సింపతి పొందడం కోసం మనం అడిగిన విష విషయాన్ని పక్కదారు పట్టించుకోవడం కోసం మాత్రమే అలాంటి విమర్శలు అనేవి జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో సమాధానం చెప్పారు ఆయన చట్టపరంగా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆయన విమర్శించింది ఆయన అడిగింది పాలసీ విధానంగా ఆయన అడిగిన క్వశ్చన్కి ఎవరైతే బయటకు వచ్చిన వ్యక్తులు సమాధానాలు చెప్పారో మూడు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారో అని చెప్పేసి అని ఎవరైతే విమర్శించారో వాళ్ళు ఈ మధ్యకాలంలో మీరందరూ గమనించే ఉంటారో అంటే వాళ్ళు చాటుమాటు వ్యవహారాలు ఏమేమి నడిపించారు అనేది వారి యొక్క వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలే నిరూపించారు ప్రజలకే అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు మొదట్లోనే ఒకసారి సమాధానం ఇచ్చారు ఈ విషయం మీద మనం నా పరిస్థితిని బట్టి నేను చేసుకున్నాను అంటే ముప్పై సంబంధాలు పెట్టుకోవచ్చా ప్రజలకు తెలియకంట చాటుమాటు వ్యవహారాలు నడిపించవచ్చా అనే విషయం మీద ఆయన సమాధానం చెప్పారు దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకొని కూడా అనవసరం ఆల్రెడీ ఎవరైతే విమర్శించారో వాళ్ళ ఆడియోలు ఇంకా సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఎవరైనా సరే వాటిని ఓపెన్ చేసి చూడొచ్చు ఓకే సో ఇంకా మా న్యూస్ ఛానల్ తరపు నుండి మీరు ఇంకా ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా మీ జనసేన పార్టీ గురించి ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే మనకి ఊరికనే ఎవరో డబ్బులు ఎవరు సంక్షేమ పథకాలని లేదా ఇతర అని మనకు ఉచిత పథకాలు ఇచ్చినంత మాత్రాన ఎవరి జేబీలోంచి రూపాయి ఎవరు మన సొమ్మునే మనకి తిరిగి తీసుకొచ్చేస్తారు లేదా మన మీద అప్పులు చేసి తీసుకొచ్చేస్తారు కాబట్టి అలాంటి కళ్ళబుళ్ళు కబుర్లకి లొంగిపోయి ప్రలోభలు పడిపోవడం వల్ల మోసపోవడం తప్ప మనకి ఏ విధమైన ఉపయోగం ఉండదు ఒక నిజాయితీ గల వ్యక్తి వెనకాల మనం ఉండి అలాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిని చేస్తే తప్పకుండా మన సమాజానికి మనకే మేలు జరుగుతుంది రాబోయే తరాల్లో మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చేవాళ్ళం అవుతామని చెప్పేసి నేను చెప్పగలను అండి మమ్మల్ని గుర్తించి ఇక్కడికి పిలిచినందుకు నైన్టీ న్యూస్ ఛానల్ వారికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మా నియోజకవర్గం తరపు నుంచి మా జనసేన సైనికుల తరపు నుంచి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్తే అండి